సెక్రటరీ గారు ఎందుకు చెప్తారండి బోనాలు ఎందుకండి పట్టండి బాగా సరిపోతుంది ఇప్పుడు ఈ బోనాలు ఎందుకు ఏర్పాటు చేసి చెప్తారండి మీ పేరు చెప్పండి నా పేరు నందకిషోర్ అడ్వకేట్ రాజమండ్రి అండి రాజమండ్రి ఓకే మాకు మీతో పని ఉందండి చెప్పండి కందిపల్లి వేణుగోపాల్ శ్రీదేవ్ గారి ఏకైక సంతానం బాబు అండి ఏం పేరు నా పేరు వ్యాసాయి సార్ ఆయన దత్తాత్రేయుడు జన్మదినం రోజు బాబు కూడా జన్మించడం జరిగింది పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇదే 19వ తారీఖున ఇలా చేస్తారు డిసెంబర్న చేస్తున్నారండి మొత్తం ఫ్యామిలీ వచ్చారు చుట్టుపక్కల విలేజెస్ కూడా మీరు అందరినీ ఇన్వైట్ చేస్తారు భోజనాలు అందరూ కూడా చెప్పండి మేడం పేరు నా పేరు కందిమల్ల శ్రీదేవి మా బాబు వ్యాధిపై ఈరోజు జన్మదినం అండి బాబు భౌతికంగా లేడు కానీ మా దగ్గర ఉన్నట్టే మేము ఫీల్ అవుతాము సో బాబు ప్రతి జన్మదినానికి ఇప్పటికి 5 ఏళ్ళ నుంచి మేము రెగ్యులర్గా ప్రతి జన్మదినానికి ఇక్కడ ఈ విధంగా ఫంక్షన్ ఏర్పాటు చేస్తామండి చుట్టుపక్కల గ్రామస్తులందరూ వచ్చి మనస్ఫూర్తిగా బాబు సమాధిలోనే సాయిబాబు మందిరం నిర్మించారు బాబు సమాధి ఆ సమాధి చేసిన తర్వాత దాని మీదే మందిరం నిర్మించాము సాయిబాబా మందిరం దాన్ని బాబు అక్కడే ఉన్నాడు మాకు భౌతికంగా లేకపోయినా మా దగ్గరే ఉన్నట్టు మేము ఫీల్ అవుతున్నాం అయితే మా బాబు వెళ్తారు ఒకరికి తీసుకొచ్చి ముందు ఒకరి మీదకి వచ్చి చెప్పాడు అన్నమాట నాకు గుడి కట్టించమని గుడి కట్టించడం మొదలు పెడితే 3 సార్లు నా ఎదురుకుండానే 3 సార్లు కూడా కూలిపోవడం జరిగింది అనుకోకుండా అంత పెద్ద మందిరం ఏర్పడిందండి ఆ మందిరానికి ప్రతిరోజు ధూపదీపాలు నైవేద్యాలన్నీ ప్రతిరోజు చేస్తారు ఏ రోజు కూడా పుష్పాలంకరణ కానీ అన్నీ చేస్తుంటారు అంటే ప్రతి నెల 2 సార్లు భోజనాలు పెడతా ఉంటారు బాబు జన్మదినం ఒకటి బాబు మా దగ్గర దూరమైన రోజు 5వ తారీఖు 5/19 పెడతాము అయితే మధ్యకాలంలో కరోనా కారణంగా కొంచెం గ్యాప్ వచ్చిందండి కరోనా వల్ల అదే బాబు వర్ధంతి జయంతి మాత్రం చాలా గ్రాండ్గా జరుగుతాం ఇక్కడ ఓకే మేడం అప్పుడు బాగా చేద్దాం ఇలా మీరు ఇప్పుడు ఏదో భోజనాలని కాదు కానీ ఈ పేదవాళ్ళకి ఆకలి అనే దానికి ఆయన చనిపోయినా సరే సేవ చేస్తాం మేము కొద్దిగా ఏంటంటే చుట్టుపక్కల గ్రామాల గుళ్ళకాట్లకి కూడా బాబు పేరు చెప్పి మేము డొనేషన్లు ఇవ్వడం కూడా జరిగింది చేస్తున్నారా మేడం అదే చైల్డ్ దీనికి ఆన్లైన్లో మేము ఆటో డెబిట్ అవుతుంటాయి చైల్డ్ వెల్ఫేర్ అట్లకి మాకు తెలిసిన మట్టికి ఇంకా ముందు ముందు మంచి మంచి సక్రమాలు చేయాలని మేము కోరుకుంటున్నాం మేడం నేను కూడా జాయిన్ అవుతాను నేను వెంకటరావు గారు ఫ్రెండ్ అండి నేను కూడా జాయిన్ అవుతాను తప్పకుండా ఆల్ ద బెస్ట్ మేడం థ్యాంక్ యూ థ్యాంక్స్